రద్దు చేయాలని డిమాండ్ చేశారు వెన్నెల కుటుంబ సభ్యులు. యాజమాన్య వేధింపులు తాళలేక వెన్నెల అనే 10వ తరగతి విద్యార్థిని ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. వెన్నెల కుటుంబ సభ్యులు ఈ రోజు జిల్లా కలెక్టర్ మహేష్ కుమారును కలిసి వినతి పత్రం అందించారు. తన కుమార్తె మరణానికి కారకులైన శిరిడి సాయి విద్యానికేతన్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని కలెక్టర్ను కోరుతున్నానని తండ్రి శ్రీనివాస్, అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకుండా ఉండాలంటే ఇలాంటి విద్యా సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. कोनसीम जिल्ला आलमूर मंडल चेम्मिडिलंक श्री शिरडी साई विद्यानिकेतन 10వ తరగతి ఉందండి. గత 6వ తారీఖుని స్కూల్ లేవలేదని సెలవులు ప్రకటించలేదని మా పాప కంట్ర గారికి మిస్ కాల్ ఇచ్చింది. సార్ ఎన్నే చేశారు. సార్ ఎన్నే చేస్తే మాది పలానా స్కూల్ అండి, సెలవులు ఇవ్వలేదని మా పాప చెప్పింది. సార్ నేను మాట్లాడతానని సార్ ఓకే అని మెసేజ్ చేశారు వాట్సాప్లో. థ్యాంక్ యూ సార్ అంది. తర్వాత 7 తారీఖుని ఉదయం సెలవులు ప్రకటించారు. సెలవు ప్రకటిస్తే 14వ తారీఖు మళ్ళీ స్కూల్కి వెళ్ళింది పాప. 14 తర్వాత స్కూల్కి వెళ్తే ఈ మ్యాటర్ సార్ కింద అధికారులకి ఆదేశించారు ఆ మ్యాటర్ చూడమని. ఆ కింద అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచకుండా మీ స్కూల్ నుంచే ఫోన్ వచ్చిందని యజమాని తెలిపారు సార్. మీ స్కూల్ నుంచే పాప ఎవరో ఫోన్ చేసి చెప్పింది అడిగిందట అని. యాజమాన్యం స్కూల్ తెరవగానే ఎవరో ఎవరు ఫోన్ చేశారు, కలెక్టర్ గారు ఫోన్ చేసి అంత పెద్దోళ్ళు అయిపోయారా మిమ్మల్ని, కలెక్టర్ గారు ఫోన్ చేసి అంత పెద్దోళ్ళు అయిపోయారా మిమ్మల్ని 10వ తరగతి పాస్ అవ్వకుండా చేస్తానని స్కూల్ యాజమాన్యం టీచర్లు కలిసి ఒత్తిడి చేశారు. బాబు బెదిరించారు. బాబు బెదిరిస్తే మా పాప అలా 2 రోజులు బెదిరించారు. 2 రోజులు కూడా బాబు బెదిరించారు. బెదిరిస్తే మా పాప మానసికంగా చాలా కుంగిపోయి చాలా ఇబ్బంది పడి అలాగా 18వ తారీఖు తెల్లవారుజామున ఫ్యాన్కి ఉరేసి చనిపోయింది మా పాప. తీవ్ర మనస్తాపం చెందిన ఆ అమ్మాయి తను ఫ్యాన్కి ఉరేసుకుని తను ఆత్మహత్య చేసుకోవడం జరిగిందండి. దీనిపై సదరు కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దీనికి కలెక్టర్ గారు కానీ మన ఎస్పీ గారు కానీ స్పందించి స్కూల్ యాజమాన్యం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుని అదేవిధంగా వెన్నెల కుటుంబానికి న్యాయం జరగాలని, ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగకుండా స్కూలు యాజమాన్యానికి తగిన శిక్ష విధించాలని చెప్పేసి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అమలాపురం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మా అమ్మాయి కోనసీమ జిల్లా.